ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు స్వాగతము తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినము ప్రభు అయిన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అనుదినము 365 దినములు కూడా భయపడకూడని తన సందేశం ద్వారా తన ప్రజలతో మాట్లాడుతున్న తన వాక్కును వినిపిస్తున్న దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ ప్రభుకే చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీస్. ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. తన వాక్కును, తన వాగ్దానమును, తన సందేశమును ప్రభువు తన ప్రజలకు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన చుట్టూ సర్కమ్టెన్సెస్, మన పరిస్థితులు అన్నిటినీ చూసినట్లయితే అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులన్నింటిలో భయపడుతున్నా, చింతపడుతున్నా, కలవరపడుతున్నా అనేక మందిని ప్రభు సెలవిస్తున్నాడు, భయపడకుడి. ఈరోజే కాదండి, గత 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, గత భూమి పుట్టినప్పటి నుండి కూడా ఈ భయం అనేది వెళ్తుంది. ఎప్పుడు ఆదాము ఎప్పుడైతే అవిధేయత చూపించినాడో, దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పిన మాట విననప్పుడు భయము అతనిలోనికి ప్రవేశించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా భయము ప్రతి ఒక్కరిని ఆవరించి వారిని చేష్టలు ఊడిగిపోయేలాగున, వారిని చేత గాని వారిలాగా చేస్తుంది. కాబట్టి ఆ భయమును తొలగించడానికే ప్రభు సెలవిస్తున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను, ఎల్లప్పుడూ సదాకాలము మీకు తోడుగా ఉన్నాను అని చెప్పేసి ప్రభు తన వాక్కును, తన వాగ్దానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కానీ మనము ఆ వాగ్దానాలను మరిచిపోయి భయపడుతున్నాం, చింతిస్తున్నాం, కలవరపడుతున్నాం, దిగులు పడుతున్నాం, వేదన పడుతున్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మనము ఈ యొక్క వేదనలకు గురి కాకుండా ప్రభు యొక్క మాటను మనము విశ్వసించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క దినము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. యిర్మీయా గ్రంథము 2:19. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియు నగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ బాధలు, శ్రమలు, ఇరుకు, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అనేక మంది అడుగుతున్నారు. నాకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, నాకు ఎందుకు వస్తున్నాయి అంటున్నారు. కానీ వారి యొక్క పరిస్థితిని గురించి, వారు దేవునికి ఎలాగూ, వారు వా దేవుని ఎదుట వారు ఎలాగ ఉన్నారు అనేది వారు గమనించడం లేదు, గ్రహించడం లేదు. వారు సరిగున్నాను నేను అనుకుంటున్నారు దేవుని ఎదుట, కానీ వారు చేసిన పొరపాట్లు ఏంటి? ఇక్కడ చూడండి, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, ఏదైనా విషయంలో ప్రభువును కాదని నువ్వు ఇంకా ఎవరినైనా ఆశ్రయించినా, దేనినైనా ఆశ్రయించినా అది దేవునికి అబామినేషన్, దేవునికి వ్యతిరేకమైన కార్యమని దేవుడు సెలవిస్తున్నాడు. యెహోవాను విసర్జించుటయు, నీవు నా ఎడల భయభక్తులు లేకుండుటయు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదండి. ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నానా పోయి అడగడం వస్తుంది. కానీ దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండడం అయితే రాదు. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడితే ఒకలాగా, ఇంటిలోనికి వస్తే ఒకలాగా, దేవుని మందిరంలోనికి వస్తే ఒకలాగా, మందిరంలో నుండి బయటకు అడుగు పెడితే ఒకలాగా, అంత మొత్తం ఊసరవెలిలాగా మారిపోతూ ఉన్నారు ప్రజలు. అలాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా దేవుడు అసహించుకొని, దేవుడు విసర్జించగలిగినటువంటి కార్యాలని వారు గమనించడం లేదు. మళ్ళీ పైపెచ్చి ఏమంటున్నారు, దేవుడు నాకు ఎందుకు ఇలాగూ చేసినాడు, దేవునికే తెలివి లేదా అని అడుగుతున్నారు. దేవునికి తెలివి లేవడం, నీకు తెలివి లేదు, నీకు తెలివి లేక అడ్డమైన వాటిని వెంబడించి దేవుని విసర్జిస్తున్నావు, అనవసరమైన వాటిని వెంబడించి దేవునే కాదంటున్నావు, శిక్షకు పాత్రలు అవుతున్నావు. ఇక్కడ చూడండి, దేవుని ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని. నీ బాధకు శ్రమకు కారణం ఎవరు? నీవే కారణం. దేవుడు ఏనాడు కాదు, ఆయన స్వభావమునకు విరుద్ధంగా ఆయన ఏమీ చేయడు. ఆయన ప్రేమస్వరూపి, ఆయన ప్రేమ కలిగే ఆయన చేస్తాడు. ఆ బాధలకు కారణాలకి వెళ్ళి ఆయన ప్రేమను నువ్వు గ్రాంటెడ్గా తీసుకుంటా, దేవుడు ఏమన్నాడు కదా, ఏమన్నాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రవర్తించి ఏం చేస్తున్నారు, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు.
దేవుని యందు వారు భయభక్తులే కాదు కదా, ఇంకా ఏమి కూడా లేకుండా వారు వారి చిత్తానుసారంగా ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా వారు బ్రతుకుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అలాగ ఉండకూడదని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే చూడండి, బాధకును శ్రమకు కారణమవుతున్నాడు. నీవు తెలుసుకున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. ఎవరి చెడుతనం అండి? దేవుని విసర్జించి నువ్వు చెడుతనమున ఎప్పుడైతే వెళ్తున్నావో ఆ చెడుతనమే నిన్ను శిక్షిస్తుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు శిక్షించడం లేదు. నీ శిక్షకు, నీ యొక్క బాధకు, నీ యొక్క వేదనకు ఎవరు కారణమవుతున్నారు? ఎవరు కారణం కావట్లేదు, నీవే కారణమవుతున్నావు. కాబట్టి నీ యొక్క ప్రవర్తనను సరిచేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నీ బాధకు కారణం ఎవరు అని చెప్పేసి నువ్వు అడగడానికి బదులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా, దేవుని దగ్గర క్షమాపణ కోరుతున్నావా? క్షమాపణ అయితే అసలే కోరరు. నేనెందుకు క్షమాపణ కోరుతా, నేనేం చేసినా? ఏం చేయలేదు. నువ్వు నీ వ్యతిరేకతే నువ్వు తిరస్కరించడమే దేవునికి వ్యతిరేకత చూపించినట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము గ్రహించాలి, గమనించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని కూడా త్రోసి వేసేవాడు కాదు. హల్లెలూయా. ఇక్కడ 12వ వచనం చూడండి, యిర్మీయా 2:12. ఆకాశమా, దీన్ని బట్టి విస్మయపడము, కంపించము, బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్కు. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. రెండు నేరములు నా జనులు చేసింది ఆకాశంతో చెప్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు, సాక్ష్యం ఉంచుతున్నాడు. ఆకాశమా వినుము అని ఏమంటున్నాడు, నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. ఒకటేంటి, జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. జీవ జలముల ఊట అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టినారు. ఒకటి, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకున్నారు. బద్దలైపోయిన తొట్లను నీళ్లు నిలుపుకోవడానికి తొట్లను చేయించుకున్నారు. ఆ బద్దలైన తొట్లలో నీళ్లు నిలుస్తాయా? లేదు. కానీ జీవజల ఊటను వదిలిపెట్టినారు. నీళ్ళ తొట్టిని చూసుకుంటారు, అది కూడా ఎలాంటిది, పగిలిపోయింది, చిల్లు పడిపోయింది, దాంట్లో నీళ్ళు ఆగుతాయా? ఆగదు. కానీ నిరంతరము నిరంతరము జీవజల ఊట అయిన ప్రభువును వదిలిపెట్టేసి తాత్కాలికమైనటువంటి తొట్లను తొలగిపించుకొని దేవుని మీద, దేవుడు ఎందుకు నాకు ఇలాగ చేస్తున్నాడు అని అంటే దేవుడు చేయకుండా ఉంటాడా? దానికి కారణం ఎవరు? నీవే. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి నువ్వు ఏమి సాధించాలనుకున్నా కూడా అది వ్యర్థమని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కీర్తన 36 చూడండి. కీర్తన 36:1 భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. ఏంటండి, భక్తిహీనుల హృదయంలో అతిక్రమం అట. అతిక్రమం ఎవరిని మోసం చేద్దాము? క్రమము కానీ అన్ని అతిక్రమాలే. ఒక క్రమాన్ని గవర్నమెంట్ వారు చేసినారు, అంటే 1-way పెట్టినారనుకో, 1-way పెట్టేసి ఈ యొక్క 1-way మాత్రమే వెళ్ళాలి అని అంటే దాంట్లో దానికి వ్యతిరేకంగా మనం పోతే ఏం చేస్తారు? ఫైన్ వేస్తారు. ఫైన్ వేసి ఏం చేస్తారు? నువ్వు అతిక్రమం చేసినావు, ట్రెస్ పాస్ చేసినావు, కాబట్టి నీకు ఫైన్ వేస్తున్నామని. అలాగూ ఈ అతిక్రమం చేయడానికి ఆ భక్తిహీనుల హృదయంలో వారి నోట్లోనే ఊక అవే మాటలు, బూతుల మాటలు, వాళ్ళని ఇట్లా వీళ్ళని ఇట్లా అని, అదొక సంతోషం, అదో వెకిలీ వేషాలు, అలాగూ వారు జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. అలాంటి వానికి దేవుని భయం అసలే లేదు. ఎవడన్నా ఒక్క మాట అంటే దానికి రెండు మాటలు అనాలే, నేను అనాలే ఆమెకి ఇసిసే కమ్నాహి, దేనికి కమ్నాహి, నువ్వు జారుడు బండ మీదనే ఉండి పోయి నరకాన పడుతున్నావు అన్న సంగతి నీకు తెలవట్లేదు. మనుషుల మెప్పు కాదు మనకు కావాల్సింది. దేవుడు ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు. దేవునికి మహిమ కల. నీ యొక్క జీవితము, నీ యొక్క హృదయము దేవుని ఎదుట ఎలా ఉన్నది అది మనకు ప్రాముఖ్యమైనదని మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయంలో నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తూ ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఆ యొక్క కరోనా వైరస్ పుట్టిన చైనా దేశంలో ఉన్న ఉధృతి కంటే మన భారతదేశం ఇప్పుడు అధిగమించిపోయింది. చాలా స్పీడ్గా ఆ యొక్క కరోనా చావులైతేమి, కరోనా పాజిటివ్ కేసులు అయితే ఇప్పుడు చైనాను మించిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో నెంబర్
సిక్స్త్ సెవెంతో అని చెప్పేసి ఎవరో చెప్పక విన్నాను నేను. ఇప్పుడు ప్రపంచం నెంబర్ 1 స్థానానికి కరోనా మరణాల కేసులు అయితేంది, ఇవన్నీ పాజిటివ్ కేసులు అయితేంది, మన భారతదేశమే ఉండబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి విసర్జించి దేవుణ్ణి కాదని నువ్వు లోకాన్ని అనుసరించి నరకానికి పోయి మరణానికి లోనై ఏమి సాధించేది లేదు, ఏమి సాధించేది లేదు. అందుకనే సమస్తము ధారాళంగా దయచేయు దేవుని అందే నీ యొక్క విశ్వాసము నుంచి ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు కనికరించే దేవుడు. దేవుడు ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన కనదృష్టి నిలిచి ఉంచుతాడంట. అవును, ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టాలి. ప్రతి విషయంలో ప్రభా నాకు సహాయము దయచేయండి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామయ్యా, నా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఏ యొక్క ప్రమాదము, ఏ యొక్క మరణము, ఏ యొక్క రోగము, ఏ యొక్క తెగులు, ఏ వ్యాధి ఎటు నుండి వచ్చి మమ్మల్ని కబలించి వేస్తుందో మేము ఎరుగ లేకుండా ఉన్నాము తండ్రి. మమ్మల్ని రక్షించు ప్రభువా, కాపాడు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి మనం విడుదల పొందాలి, కాపాడబడాలి. అంతేకాని దేవుడు ఎక్కడున్నాడు? దేవునికే వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ మాట్లాడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మనం దేవుని దగ్గర నుంచి ఏమీ పొందుకోలేము. అది కాకుండా పొందకపోవడం వదిలిపెట్టేసి మనం నిత్య నరకాగ్నికి మనము గురి కావాల్సిన పరిస్థితులు మనకు ఏర్పడతాయని నేను ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని సామెతలు చూడండి. సామెతలు మొదటి అధ్యాయం 32వ వచనం. జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. ఎవరండి నాశనమయ్యేది? జ్ఞానము లేనివారు. ఏ జ్ఞానము? దేవుణ్ణి ఎరగకపోవడమే, దేవుని యందు భయభక్తులు నిలిపి ఉండకపోవడమే, ఉంచకపోవడమే వారి యొక్క నాశనానికి. విసర్జించి నాశనం అవుతారు. నాశనం అవడానికి కారణం ఏంటంటే దేవుని విసర్జించడం, దేవుని యందు భయభక్తులు లేకపోవడం. హల్లెలూయా. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమవుదురు. బుద్ధిహీనుడు అనుకుంటాడట, నా మస్తు సుఖంగా ఉన్నారే, నాకు ఇంకేం డోకా లేదు, ఫుల్ మస్తా అని చెప్పేసి అనుకుంటాడు. అనుకొని ఏమవుతాడు? నాశనం అయిపోతాడు, నిర్మూలమైపోతాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము ఈ యొక్క దేవుని మర్చిపోకూడదని, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా 3:9లో మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 3:9లో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి కార్యములను గురించి ఇక్కడ ప్రభు మనకు సెలవిస్తున్నాడు. యెషయా 3:9 థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును, తమ పాపమును మరుగు చేయక సుధమ వారి వలె దాని బయలుపరచదురు, తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు, వారికి శ్రమ. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి వారు మరుగు చేస్తున్నారు. సుధమ గుమ్మరలో ఉన్నటువంటి ఆ ప్రజలు కూడా అనేకమైనటువంటి వారు అక్రమంలో ఉన్నారు. కానీ వారేమనుకుంటున్నారంటే దేవుడు లేడు, తమకు తామే వారు కీడు చేసుకోవడానికి వారు ప్రయత్నం చేస్తున్నారనే సంగతిని మరిచిపోయినారు. మరిచిపోయిన ఆక్రమంలో దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. వారి మీదకి వచ్చి వారికి తెలియకుండానే వారు నాశనానికి గురైనట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయంలో చూసినట్లయితే మరి యొక్క మాట మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. 3:6 వచనంలో మరియు రాజైన యోషియా దినములలో యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, ద్రోహిణియగు ఇశ్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదికి, పచ్చని ప్రతి చెట్టు క్రిందికి పోవచ్చు, అక్కడ వ్యభిచారం చేయుచున్నది. ఆమె ఈ క్రియలన్నీ చేసినను ఆమె నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవయ్యగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరిని యూదా దాన్ని చూచెను. దేవునికి మహిమ కలుగునుగాక. ద్రోహిణియగు ఇస్రాయేలు వ్యభిచారం చేసిన హేతు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలగా ఆమె సహోదరి అయిన యూదా చూచియు తనను భయపడకయు వ్యభిచారం చేయుచు వచ్చుచు ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అనేక మంది పాపులను పిలుస్తున్నాడు. వారిని వారి యొక్క పాపములను విడిచిపెట్టి రమ్మని చెప్పేసి, తన వైపు రమ్మని చెప్పేసి ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానిస్తున్నా కూడా అనేక మంది ఆ యొక్క
భయంకరమైన కార్యములను చేస్తూ వ్యభిచారములు చేస్తూ దేవుని వైపు తిరగకుండా వారు అనేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ ఉన్నారని దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆయన వైపు తిరిగి రాకుండా అనేక మంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి విసర్జిస్తున్నారు. దేవుణ్ణి విసర్జిస్తున్నారు కాబట్టి దేవుడు వారిని విసర్జిస్తున్నాను అని చెప్పేసి చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 4:18 కూడా మనం చూడవచ్చు. 4:18 చూసినట్లయితే, నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించదును. నీ చెడుతనమే దీనికి కారణము. ఇది నీకు చేదుగానున్నది కదా, నీ హృదయము నంటుచున్నది కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా కీడు, ఏదైనా ప్రమాదము, ఏదైనా తెగులు మన మీదికి వచ్చిందంటే కారణం ఏంటంటే నీ చెడుతనమే దానికి కారణము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. వాటన్నిటి నుంచి వెనుకకు తిరిగి రమ్మని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు క్షమించలేని పాపం అంటూ లేదు. దేవుడు దరిచేర్చుకోలేని పాపి అంటూ ఎవరు లేరు. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వైపు తిరిగి పాపక్షమాపణ పొందిన వారికి దేవుడు తన కృపను అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క వాక్యంలో సెలవిచ్చినావు తండ్రి. నాయన ప్రభా, నా జనులు రెండు నేరములు చేసినారు. జీవ జలముల ఊట అయిన నన్ను విసర్జించి బద్దలైన తొట్లను వారి కొరకు తొలిపించుకున్నారని మీరు సెలవిచ్చినావు దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. మిమ్మల్ని విడిచి నాయన ప్రభా తిరుగువారు తండ్రి అనేకమైన శ్రమల పాలవుతారని, అనేకమైన ఇబ్బందుల పాలవుతారని నాయన ప్రభా అలాగున్నవా ఎవరైనా తండ్రి నాయన ప్రభా మీ యొక్క తండ్రి నేను వైపు తిరిగి నేను క్షమాపణ కోరి మీ యొక్క కృప కొరకు వేడుకున్నప్పుడు వారిని దీవించి ఆశీర్వదించండి, వారు ఆకర్షించండి, మీ ఆత్మతో వారిని అభిషేకించండి, మీ రాజ్యంలోనికి వారి చేర్చండి, మీ ఆత్మతో నింపి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మీరు సమృద్ధిగా దీవించునుగాక. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు, మీ సాక్ష్యములను కూడా తెలియచేసి ఈ యొక్క కామెంట్లో తెలియచేసి దీవింపబడాలని కోరుతూ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.